నోట్ల మార్పిడి ప్రజలకు ముప్పు తిప్పలు పెడుతోంది. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా డబ్బు అందకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లిలోని ఆంధ్ర బ్యాంకు వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు ధర్నా చేశారు. నా పేరు విచారపు రాఘవయ్య. ఎస్బీఐ దూల్పూర్లో వినియోగదారుణ్ణి. గత 10-30 సంవత్సరాల నుంచి నాకు అకౌంట్ ఉంది. నిన్న జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరెన్సీ మార్పిడి విధానం ఎంతో లోపభూయిష్టంగా ఉంది. దీని మీద ఎస్బీఐ రిజర్వ్ బ్యాంక్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని వినియోగదారుల్ని నష్టపోకుండా వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కొందరికి మరి 1 నుంచి 100 వరకు సీరియల్ కట్టలు, ఓ మనిషికి వారానికి 24,000 అంటే 12 కాగితాలే సీరియల్ గా రావాలి. కొందరి దగ్గర 20 కాగితాలు, 30 కాగితాలు, 50 కాగితాలు సీరియల్ గా ఉన్న సంఘటన అనేక చోట్ల చేసుకున్నాయి. దీని మీద వెంటనే అధికారులు స్పందించి బ్యాంకుల్లో జరుగుతున్న లోపాలని వెంటనే పరిశీలించి వాళ్ళ మీద చర్య తీసుకోవడమే కాకుండా ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా మరి చర్యలు చేపట్టి బ్యాంక్ అధికారులు సహకారం ఉన్నప్పటికేనో ఇక్కడ అనేక ఇబ్బందులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ వచ్చి సగటుని 1,000 రూపాయలు తీసుకోవాలంటే చిల్లలు లేని పరిస్థితి. నిన్న జరిగిన బ్యాంకులో, దూలుపూడి బ్యాంకులో జరిగిన సంఘటనలో 2,000 రూపాయలు ఇద్దరికి ఇచ్చి చెరకు 1,000 తీసుకుమనే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలో చిల్లలకు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుని కొంతమంది వ్యక్తులు 10-30 లక్షలు కూడా మార్చుకున్నారని పుకార్లు నిలబడుతున్నాయి. అది ఎట్లా మార్చుకోవడానికి సాధ్యమైందో కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు.